फ्रेंड्स वेलकम टू स्पाइसी किचन प्रतिरोजू टेस्टी टेस्टी वंटकाल्नि परिचयं चेसे स्पाइसी किचन ई रोज कूडा सरिकొత్త వంటకంతో రెడీ అయిపోయింది మరి ఈ రోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓల్డ్ బోయిన్ పల్లెలోని రాజేశ్వరి గారు రెడీగా ఉన్నారు సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు सो ఈ రోజు మనకి స్పైసీ కిచెన్ లో టేస్టీ టేస్టీ వంటకాన్ని పరిచయం చేయడానికి రాజేశ్వరి గారు మనతో ఉన్నారు హాయ్ రాజేశ్వరి గారు సో ఈ రోజు చెప్పండి ఏం వంటకం మాకు పరిచయం చేయబోతున్నారు క్యాప్సికం పచ్చడి ఓకే దానికి ఏమేం ఐటమ్స్ కావాలి క్యాప్సికం అండి చిన్న ముక్కలు తరుక్కోవాలి వెల్లుల్లి జీలకర్ర మెంతుల పొడి ధనియా పౌడర్ పసుపు చింతపండు కొత్తిమీర బెల్లం కొబ్బరి పొడి నువ్వుల పొడి ఆయిల్ salt సో వెల్లుల్లి ఇవి క్యాప్సికం మీరు ముందే తీసి పెట్టుకున్నారు కట్ చేసి పెట్టుకున్నారు అండ్ మనకి ఎంత క్వాంటిటీ వేసుకోవాలండి ఒకటి తగినంత వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం రెండు క్యాప్సికం సో ఇవి ఆల్్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఓకే అండి పాన్ పెట్టుకోవాలా ఓకే అండి సో దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అవి పోయేదాకా ఉంచాలి సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఆయిల్ వేసుకో ఓకే అంటే ఫస్ట్ క్యాప్సికం ని డీప్ ఫ్రై చేసుకోవాలా ఓకే సో మీరు ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు నాది బిజినెస్ ఉంది ఓకే ఏం బిజినెస్ చేస్తుంటారు బోటిక్ అండి సారీస్ డ్రెస్ మెటీరియల్స్ సో మీరు ఓన్ గా డిజైన్ చేస్తుంటారా కొన్ని కొన్ని చేస్తాం ఓకే అంటే బయట నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు సో మీకు పిల్లల ఇద్దరు పాపల ఓహో బా టైం పాస్ వాళ్ళతోటి ओके मन की वाटर एवोपरेट अब्बी नैक्स्ट ओके अं आई तगन वेसकटा ओके सो ई कैप्सिकम पचड़ी तैयार आई कुछ डी फ्राई अे वरकू वेवाली काबटे तक मैं एन कैप्सिकमो दाखिल तगन क्वांटिटी वेवाली सो आई वेड़ी कदा ओके कैप्सिकम पचिमिर्ची एल्लुलपाय मूड मिक्सिंग वेसेस्तुन्नारा ओके अंटे सो मन राजेश्वरी गारु रेंडु क्याप्सिकम तीसुकुन्नारु दानिकि तगिनन्नि पच्चिमिर्ची एल्लुलपायलु इंका लाइट गा जीलकर्र याड चेशारु अवि मूडु मिक्सिंग लो वेस्तुन्नारु डीप फ्राई चेस्तुन्नारु सो इदि डीप फ्राई अवडानिकि मनकि एंत टाइम पडुतुंदंडि ओके कंप्लीट गा डीप फ्राई अयिन तर्वात मनकि पच्चडिकि टेस्ट वस्तुंदि क्याप्सिकम तो नाकु तेलुसु इप्पुडु वरकु करी चेस्तारु लेदंटे पच्चिमिर्ची अदि ओक टाइप चाला करीस अयिते चाला वेरैटीस चेस्तारु कानी पच्चडि अयिते नेनु फस्ट टाइम चूस्तुन्नानु सो मेरे इलांट कोत्त कोत्त प्रयोगालु चेस्तू उंटारा सो अभी फेल अयिनप्पुडु मी हस्बेंड कु पेडुतुंटारा सो पर्लेदु अंटे कोपं वच्चिनप्पुडु अप्पुडप्पुडु अला चेस्तू उंटारु कदा सो मी कोपं वच्चिनप्पुडु उप्पु कारं अलांटि एक्कुव वेसेसि पेडुतू उंटारा अट्लेने सो जनरल गा मी कोपं रादेमो प्रेयर गा वस्तू उंटदि सो पिल्ललनि बागा विस्की इच्चिनप्पुडु अप्पुडु वस्तुंदि कदा कोपं कोडतारा बागा पिल्ललनि పాపం కదా చిన్న పిల్లలు అంటే మీరు చిన్నప్పుడు అలా చేసినప్పుడు మీ మదర్ మిమ్మల్ని కొట్టారో లేదో గానీ మీరైతే కొట్టేస్తున్నారు సో ఇంకా ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు ఖాళీ టైం లో జనరల్ గా మీ ఖాళీ టైం దొరకదేమో బేసిక్ గా కదా సో మీరు జనరల్ గా మూవీస్ అవి వాచ్ చేస్తూ ఉంటారు సో హాబీస్ ఏంటి మీకు షాపింగ్ చేయడం చాలా ఇష్టం जनरल అమ్మాయిలందరికీ గాని ఆడవాళ్ళకి గాని జనరల్ గా షాపింగ్ అంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారు సో అబ్బాయిలు కూడా బాగా భయపడుతూ ఉంటారు హస్బెండ్స్ గాని అబ్బాయిలు గాని బాగా భయపడుతుంటారు అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ చేస్తారు షాపింగ్ వెళ్ళినామంటే ఇక వదిలిపెట్టారు వీళ్ళు మమ్మల్ని అసలు పర్సులు ఖాళీ చేస్తారని భయపడుతుంటారు కదా సో ఇంకా మీకు హాబీస్ ఏంటి ఇంకా ఇది కాకుండా వంటలు బాగా చేస్తూ ఉంటారు ఎక్కువ సో ఒక చిన్న చిట్కా చెప్పండి ఇది మనకు ఫ్రై అయిపోయలేము ఎనీ కర్రీలో ఉప్పు ఎక్కువ అయితే కొంచెం పాలు మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది ओके अंत मन की कर्री एपड़ना उपेक्न सड़न ऐसी वेस्ते अवन सो पाल पाल वेसे अटे सो ब्यूटी की संबंधी कैरकटर सो नाचुरल एला अला सो वर्क बिजी उबी वीद कॉन्सट्रेस उड़ा सो मेरे एट डिश् प्रिपेर उठा नॉन्वेज नॉन्वेज स्पेषल ఫ్రైస్ ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఎక్కువ సో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా తినరా అయ్యో అవును చిన్న పిల్లలు అంటే బేసిక్ గా వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండదు జనరల్ గా చిరుతిండ్లకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో మనకి ఇది ఫ్రై అయిపోయింది సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేయాలి ధనియా పౌడర్ అండి
ఓకే ఎన్ని స్పూన్లు వేస్తున్నాము? ఒక స్పూన్. ఓకే అంటే రెండు క్యాప్సికమ్ తీసుకున్నాము కాబట్టి ఒక స్పూన్ వేస్తాం. ఓకే కొబ్బరి పౌడర్. ఓకే ఇది కూడా ఒక స్పూన్ వేస్తాం. అవునండి. ఓకే అండి. నువ్వుల పౌడర్ అండి. ఓకే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే నువ్వుల పౌడర్ మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఓకే అండి. కొంచెం పసుపు అండి. మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఓకే లాస్ట్లో మనం పోపులో వేసుకుంటుంటాం కాబట్టి కొంచెం చిటికెడు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకో. ఓకే కొంచెం కొత్తిమీర అండి. ఓకే సో ఇవి పచ్చివాసన పోయేదాకా గోలించుకుంటా వేయించుకుంటే అవును ఇంకా టేస్ట్ కూడా చాలా. కొంచెం బెల్లం. ఓకే తీపి పులుపు కారం అన్ని మిక్సింగ్ ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును తెలంగాణ తెలంగాణ స్పెషల్ ఐటమ్. అవును. ఓకే సాల్ట్. సాల్ట్ సో సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం కదా మళ్ళీ లాస్ట్ అవసరం లేదు. ఓకే కొద్దిసేపు మూత పెడదాం. ఓకే అండి మగ్గని మగ్గని ఇవ్వాలి. ఓకే అండి ఇది కొంచెం మగ్గేలోపు ఇవాళ స్పైసీ కిచెన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.